చేతనవంతమైన మనస్సు ఆ చలనాన్ని చేతనత్వాన్ని పొందింది. ఇప్పుడు ఆత్మ కదిలేదా కదలనిదా? బాగా ఆలోచించండి. దేహము వ్యాపించి ఉంది, ప్రాణము వ్యాపించి ఉంది, మనస్సు వ్యాపించి ఉంది, అంతఃకరణ. కాబట్టి అంతఃకరణ దృష్ట్యా చూస్తే ఆత్మ కదులుతున్నట్టు ఉంటుంది, దేహ దృష్ట్యా చూస్తే ఆత్మ కదలకుండా స్థిరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఆత్మ ఏ స్థాయి నుంచి చూస్తే ఆ స్థాయిలో దానికి తగ్గట్టుగా కనిపిస్తుంది. ఇంకో ఉపమానం కూడా చెప్తాను మీకు అర్థమయ్యేలా, ఇంకా బాగా అర్థమయ్యేలా. ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఫ్యాన్ వేశారు, వెళ్ళగానే అబ్బా అనుకుంటూ తిరుగుతుంది, అది చల్లటి గాలిస్తుంది. అలాగనే ఏంటి చీకటిగా ఉంది, ఒకసారి లైట్ వేయనారు, లైట్ వేశారు, లైట్ తిరుగుతుందే? తిరగదు, అలానే ఉంటుంది. అలాగనే ఉండి ప్రకాశాన్ని ఇస్తుంది. కదలకుండా తిరగకుండా ఏమాత్రం చలనం లేకుండా అలానే ఉండి ప్రకాశాన్ని ఇస్తుంది ఆ పదార్థం. కదిలి అలా గిరగిరగిరగిర తిరిగి అందులో స్పీడు 1, 2, 3, 4 హైలో పెడతాం, తిరుగుతూ మనకు గాలినిస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది ఆ పరికరం. ఈ పరికరమేమో తిరుగుతూ మనకు కావలసిన దాన్ని ఇస్తుంది, ఆ పరికరమేమో కదలకుండా మనకు కావలసిన దాన్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కరెంట్ అనేది కదిలే పరికరమా కదలని పరికరమా? ఏ కరెంట్ అయితే, ఏ విద్యుత్ శక్తి అయితే కదిలే ఫ్యానుకి ఆధారమై ఉంది, కదలకుండా ప్రకాశాన్నిచ్చే లైట్కి ఆధారమై ఉంది. కాబట్టి ఇప్పుడు కరెంటు కదలకుండా ఉండేదా, కరెంటు కదులుతూ ఉండేదా, ఏది చెప్పండి? కరెంటులో కదిలే వాటిలో కదిలించే శక్తి కరెంటుకు ఉంది, కదలకుండా నిలబడి ప్రకాశించే దాంట్లో కదలకుండా నిలబడి ప్రకాశించే శక్తి ఉంది. అంతేకాదు, బాగా చూడండి, కొన్ని యంత్రాలు ఉంటాయి, పరికరాలు, అవేం చేస్తాయంటే కదలకుండా ఆపుంచుతుంది, ఇలాగ ఆపి నిలబెడుతుంది. దానికి శక్తి కావాలి, కదలకుండా నిలబెట్టడానికి శక్తి కావాలి, అక్కర్లేదా? ఎక్కువ శక్తి కావాలి. కదిలేదానికి, కదిపేదానికి ఎంత శక్తి కావాలో కదలకుండా ఆపుంచడానికి కూడా అంతే శక్తి కావాలి. ఇప్పుడు బాగా చూడండి, శక్తికి కదిలే గుణము ఉంది, కదలకుండా ఆపుంచే శక్తికి ఆ గుణం కూడా శక్తిలోనే ఉంది. కాబట్టి అటువంటి ఆత్మ చైతన్యంలో కదలడం కదలకపోవడం అనేది లేదు. కదిలే వాటిలో కదిలేదిగా కనిపిస్తుంది, కదలని వాటిలో కదలనిదిగా కనిపిస్తుంది. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. కాబట్టి తదేజతి కదులుతుంది, తన్నైజతి కదలదు. అంటే కదిలేది పదార్థం, కదలనిది పదార్థం. యథార్థానికి కదలిక లేదు, కదలకుండా ఉండడం అనేది లేదు, రెండూ లేనటువంటిదే యథార్థం. ఆ యథార్థమయ్యున్న తత్వము నామరూప వికల్పమైన పదార్థంతో చూస్తే ఆ పదార్థం జడమైతే ఆ యథార్థం కూడా జడంగా కనిపిస్తుంది. ఒకవేళ ఆ నామరూప వికల్పాలైనటువంటి పదార్థం చలనం కలిగిందైతే ఆ చలనం ఆత్మదన్నట్టు అనిపిస్తుంది, యథార్థం అన్నట్టు. నిజానికి ఆ యథార్థంలో చలనము లేదు, చలనవర్జితమైనటువంటి జడత్వము లేదు, చేతనత్వము లేదు, జడత్వము లేదు. చైతన్యము కానీ జడము కానీ, ఈ చేతనత్వము కానీ జడము కానీ, చలనము కానీ జడము కానీ, ఇవి రెండూ ఆత్మతత్వానిది కాదు. కాబట్టి ఇందులోనే చూడండి, శరీరం అలా జడంగా కూర్చోబెడతాం, మనస్సు కదులుతుండి, ధ్యానంలో కూర్చున్నప్పుడు శరీరం ఇలా కూర్చోబెట్టాం, ఈ మూటని, ఇది అసలు ఇప్పుడు ఏం కదలట్లేదు, ఇలా కూర్చోబెట్టాం, కానీ ఈ ఎక్కడికెక్కడికో పోతున్నాం, శరీరంతో వెళ్ళట్లేదు, దేనో తీసుకొని పోతున్నాం. అంటే లోపల మనస్సు అనేది అంత తిరుగుతూ ఉంది, శరీరం ఏకదేశం ఒకే స్థలంలో ఉంది. కదలకుండా ఉండే శరీరానికి ఆ ఆత్మతత్వమే ప్రకాశం, కదిలే మనోబుద్ధులకి ఆ ఆత్మ చైతన్యమే. ఎందుకని, ఆత్మ అనేది అంతటా నిండి నిబుడీకృతమై ఉంది. సర్వాన్ అతీత్య తిష్టతి, సర్వం ఆవృత్య తిష్టతి ఇది ఆత్మ. ఆత్మ అంటే అంతటా నిండి నిబుడీకృతమైనటువంటిది. మనకు చూపిస్తారు, అది ఏమి ఇబ్బంది లేదు, స్వయంగా అనుభవవేద్యం అవుతుంది, అది ఊహలు అక్కర్లేదు, తావులేదు. కాబట్టి ఇక్కడ తదేజతి తన్నైజతి. ఇప్పుడు చూడండి, తద్దూరే
తద్వంతికే. దూరంగా ఉండేది అదే, దగ్గరగా ఉండేది అదే. అంటే అర్థం ఏంటనంటే, ఇక్కడ మొట్టమొదట తదేజతి తన్నేజతి అనంటే పదార్థాలన్నింటినీ కూడా తీసిపారేసింది ఆ వాక్యం. పదార్థాల్లో ఈ వైలక్షణ్యమే కానీ యథార్థంలో లేదు. అలాగనే దూరము దగ్గర అనేటువంటిది ఏంటనంటే అది కూడా దేశము. అదేంటి? వస్తు, దేశము. ఇంకోటి చూడండి, తదంతరస్య తదు సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. లోపలుండేది అదే, బయట ఉండేది అదే. బాగా చూడండి, దేశ కాల వస్తు పరిచ్ఛిన్నతలన్నీ తొలగిస్తుంది ఈ మంత్రం. అంటే నేనిప్పుడు కడపలో ఉన్నాను, కర్నూలులో ఉండకపోవచ్చు. అంటే ఏంటి, ఈ పదార్థం ఏదైతే ఉందో ఇది ఇక్కడే ఉంది, అక్కడ లేదు. కానీ గాలి ఏదైతే ఉందో మనం పీల్చుకుంటున్నామే, అది అంతటా వ్యాపించి ఉంది, అంతటా చరిస్తూ ఉంటుంది అది. ఇప్పుడు మనస్సు చూడండి, ఇక్కడ నేనున్నాను కడపలో, కానీ మనస్సుతో ఒక్కసారి కర్నూలు అంటే కర్నూలు అయిపోయింది, దట్స్ ఇట్. వెంటనే మనస్సుకి ఒక్క క్షణం పడుతుంది, అనుకోవడమే తడు, వెంటనే కర్నూలుకి వెళ్ళిపోయాం మనం. కానీ ఆత్మ చైతన్యానికి ఆ అనుకోవడం కూడా అక్కర్లేదు. ఎందుకని? అంతటా ఉండేది అది, అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది అదే.